ఎవరైనా మా సూర్య, మీ సూర్య. సో మరి ఆ వెలుగు తీసుకొచ్చే వ్యక్తిని సూర్య రోల్లో విరూపాక్ష అన్న చిత్రంతో మన అందరి ముందుకి వస్తున్న సాయి తేజ్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం, సుస్వాగతం. సో ఇక్కడికి కూడా మీరు వెలుగునే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. అక్కడే కాదు, అందరికీ అరిచి చెప్పాలని ఉంది అదే మాట. వి ఆల్ లవ్స్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. బ్లెస్సింగ్స్ వల్ల ఇక్కడ ఉన్నాను. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మిమ్మల్ని చూస్తుంటే మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ యెస్, సూర్య రోల్ గురించి అందరిలో పక్కన మీలో ఒక ఎత్తు కాదు, ఏదో మిస్సింగ్ అనిపిస్తుంది అక్కడికి ఇక్కడికి, సంథింగ్ ఏదో అదేనా కాదు, ఇంకేదో మిస్సింగ్ ఉంది, అది కూడా కాదు, ఇంకేదో మిస్ అవుతుంది. ఓ, ఇది బ్యాక్ పాకెట్ లో పెట్టినట్టున్నారు, బాగా అణిగిపోయి వచ్చింది అది బయటకి. ఇది ఓన్ హెయిర్, ఇది లోన్ హెయిర్. ఓకే, లోన్ హెయిర్ ని లోపల పెట్టేయండి, ఓన్ హెయిరే బాగుంది. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వారికి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఎంతమంది నాకు నా వెల్ విషెస్ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి ప్రేయర్స్, మీ అందరి సపోర్ట్ వల్లే ఈ సినిమా బయటకు వచ్చింది. మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లే నేను స్టేజ్ మీద మళ్ళీ నుంచున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. 2019లో ఒక చిన్న ఆఫీస్లో ఒక కథ నరేషన్ జరిగిందండి. అంటే ఒక దానికి ముందర నాకు ఫోన్ కాల్ వచ్చింది, సుకుమార్ గారి నుంచి ఒక ఫోన్ కాల్. ఫోన్ చేసి, తేజు నీకు మంచి కథ పంపిస్తాను, అది నువ్వు విను, వినేసి నువ్వు పక్కా చేస్తావని చెప్పాను. సరే ఏంటబ్బా ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని చెప్పి అనుకున్నాను. సరే ఓకే, ఎంతైనా మ్యాథ్స్ లెక్చరర్ కదా, మనకు బాగా ఇష్టం మన లెక్చరర్స్ అంటే, ప్రాబ్లీ ఆ లింక్లో మ్యాథ్స్ లెక్చరర్ కాబట్టి మంచి కథ పంపిస్తారు, ఒక లవ్ స్టోరీ పంపిస్తారు, మహా అయితే ఏముంది చేసేద్దామని చెప్పి అనుకున్నా. కానీ కార్తిక్ అనే వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత, రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చి ఒక ట్రాంగ్ అని చెప్పేసాను. నేను వెంటనే, నేను లవ్ స్టోరీ కాదా ఇది, థ్రిల్లరా అని చెప్పి నేను షాక్ అయ్యాను. బట్ ఆ సినిమా ఎండ్ అయ్యేసరికి నేను కన్విన్స్ అయిపోయాను, ఈ సినిమా ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. నేను ఫిక్స్ అవ్వడం కాదు, అయిపోయింది బ్లాక్ బస్టర్. ఐమ్ టెలింగ్ యూ కార్తిక్, కంగ్రాచులేషన్స్. కథ నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు, అంటే ఆఖరికి నేను డబ్బింగ్ చెప్తాను రోజు వరకు, నీ కాన్ఫిడెన్స్, నీ కళ్ళలో ఏవైతే ఉన్నాయో, మీ మదర్ నువ్వు ఏవైతే నువ్వు ప్రామిస్ చేసావో, మా మదర్కి నేను ఏవైతే ప్రామిస్ చేశానో, అది ఈ సినిమాతో జరగబోతుంది ఫర్ షూర్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ ఫర్ అస్. అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, ఇవన్నీ యాక్సెప్ట్ చేయడం కాదు, మన మదర్ విల్ బి చాలా గర్వంగా చెప్తారు, నీ మదర్ కానేమో నా మా మదర్ కానేమో, దిల్ బి వెరీ ప్రౌడ్ టు సే దట్ మై సన్ హ్యాస్ డన్ విరూపాక్ష. And it will be a great movie, and I'm very sure. Ante cinema dubbing chesinaapudu nenu ela aithe nenu feel ayano, ela aithe naaku chepparo kada narration appudu dubbing lo chusariki adhe feel adhe maintain chesaru. So hats off to you Karthik for your dedication, for all the things that you have done. And alage ee cinema support chestuna inkoka vyakti, main person evarante Shyamdat gar. Shyamdat sir, have to say hats off to you for all your work, and you have done a great job andi. Maulga manu cheptuntaru kada ba ee cinema baa chesaru, camera work baagundani cheppi, this film overall ga you will get a major chunk andi. And the next person me major chunk telisedi evarante Nagendra gariki sir, mee sets lo maaku oopra adla gaani chesarappudu, shooting chesarappudu aa poga valla kaani nijanga sir, hats off to your dedication and for your view andi. మొత్తం సినిమా ఒక వరల్డ్ క్రియేట్ చేశారండి, విరూపాక్ష వరల్డ్ అని, చాలా బాగుంది. ఒక మిస్టికల్ వరల్డ్, ఒక ఫిక్షనల్ విలేజ్ని ఎలా అయితే మీరు చూపించారో అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ యువర్ విజన్ అండి.
అండ్ అలాగే మీరు కార్తిక్ తగ్గట్టు మీరు సెట్ చేశారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శాంత సార్ థ్యాంక్ యూ సో మచ్. కార్తిక్ నీ విజన్కి తోడైన ఇంకొక టెక్నీషియన్ ఎవరంటే అజనీష్. అజనీష్ మీరు ఇక్కడ లేరు కానీ నేను చెప్తున్నాను, మీ మ్యూజిక్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను, ఎస్పెషల్లీ యువర్ ఆర్ఆర్ అండ్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అదర్ కొడుతుంది సార్, అసలు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగైతే నేను చూశానో వెంటనే నేను భయపడ్డాను, అమ్మ బాబాయ్ సినిమానే టీజర్కి ఎలా ఉందంటే సినిమా ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నా. బట్ యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సాంగ్ ఆఫ్ నచ్చావులే అండ్ ద నెక్స్ట్ సాంగ్ దట్ వీ గోయింగ్ టు షూట్. ఆ చేసే సాంగ్ కూడా చేయబోయే సాంగ్ కూడా అదిరిపోతుంది ఐఎమ్ వెరీ షూర్ అండ్ డెఫినెట్లీ ఆడియన్సెస్ వాళ్ళకి సాంగ్ నచ్చింది, టీజర్ మ్యూజిక్ నచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చింది. సో సినిమా ఓవర్ల్గా నచ్చేస్తుంది అని చెప్పేసి ఒక పూర్తి నమ్మకం ఉంది. అండ్ కీపింగ్ ఆల్ దట్ అసైడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కోస్టార్స్. ఈ క్యారెక్టర్స్ ఇంట్రో ఏంటి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు, అందరూ ఏముంది మహా అయితే ఒక ఫోటో పెట్టచ్చు కదా సరిపోతుంది కదా అని. బట్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీళ్ళందరి వల్ల నా యాక్టింగ్ మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనిపించారు. మా సునీల్ అన్న కానీ, మా బాజీ కానీ, అజయ్ అన్న కానీ, సంయుక్త కానీ, సోనియా కానీ, మా శ్యామలా గారు కానీ, దే ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ అండి. అది మాటలో చెప్పలేను ఎందుకంటే నాకు చెప్పడానికి కష్టమైపోయే డైలాగు వాళ్ళు ఉండి, ఏ ఊరుకో ఏం కాదు నీకు అన్నీ బాగానే ఉంటాయి అని చెప్పేసి దే సపోర్టెడ్ మీ లైక్ మ్యాడ్. అలాగే సాయి చంద్ గారు ఒక సీన్లో అయితే నేను మైండ్ చేశా మాట్రాలా, సాయి చంద్ గారు దాన్ని తగ్గట్టు దాన్ని మీరు తీసుకొని మీరు యూ యాక్సెప్టెడ్ మై వే ఆఫ్ యాక్టింగ్ అండ్ దెన్ యూ హ్యావ్ యాక్చువల్లీ డెలివర్డ్ సార్, ఐమ్ వెరీ సారీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అలాగే మా సునీల్ అన్న కానీ, మా హీరో గారు బాజీ కానీ, అది మాత్రం మిస్ అవ్వను బాజీ, మా అజయ్ అన్న కానివ్వండి, మా హీరోయిన్ గారు అదే మా హీరోకి హీరోయిన్ గారు సంయుక్త కానివ్వండి, శ్యామలా గారు కానివ్వండి, సోనియా గారు కానివ్వండి, దే హ్యావ్ ఆల్ సపోర్టెడ్ మీ లైక్ ఇమ్మెన్స్లీ. సో వాళ్ళందరినీ సెలబ్రేట్ చేస్తూ, వాళ్ళందరినీ కమెమరేట్ చేస్తూ ఈ ఈవెంట్ పెట్టానండి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీ అందరికీ ఐ లవ్ యూ చెప్తామని చెప్పి నేను చెప్పాను. అండ్ మా కమలాసన్ గారు ఉన్నారు ఇక్కడ అభినవ్ గోమటం అని, ఆయన కూడా థ్యాంక్స్ అండి. ఈ నగరానికి ఏమైంది అనే సినిమా చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా ఆయన యాక్టింగ్కి. ఏం టార్చర్ అని అనుకోవద్దు, బట్ మీ అందరినీ సెలబ్రేట్ చేయాలి, మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి అని చెప్పి ఈవెంట్ పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చా? అయ్యయ్యో మీ మాటల కోసమే మేము వెయిటింగ్. థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, సుకుమార్ గారు, బాపి అన్న నాకు ఎంత సపోర్ట్ చేశారంటే, నేను కొన్ని నాకు చాలా వీక్గా ఉండింది ఒకరోజు షూటింగ్లో, నేను తప్పట అడుగులు వేస్తూ ఇలా ఉండిపోయా ఉంటే బాపి అన్న, బాపి ప్రసాద్ గారు వచ్చేసి, తేజు నువ్వేం వరి అవ్వద్దు రేపు చేద్దాం మేము ఫాల్ సార్. అలా కాదన్నా, అందరు ఆర్టిస్ట్ డీల్ వాళ్ళందరినీ అడుగుతాను మళ్ళీ చేస్తాం అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ప్రసాద్ గారు, బాపి అన్న అండ్ సుకుమార్ గారు, వాళ్ళను చాలా బ్యాక్ చేశారు అండ్ దే హ్యావ్ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. సార్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని నేను ఒక మాటలో నేను చెప్పడం కష్టం అండి. ఒక విషయం వస్తున్నా, ఓ హగ్ సార్. సారీ అండి, కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది బట్ దిస్ హార్ట్ ఫెల్ట్ అండి. అండ్ కీపింగ్ ఆల్ ది రిసైడ్ మై టీమ్, మై మేకప్ లేడీ, మై హెయిర్ స్టైలిస్ట్, మై బాయ్, మై మేనేజర్ అండ్ మై బ్రదర్ సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కెన్ ఐ ప్లీజ్ గెట్ యూ ఆన్ స్టేజ్? నా టీమ్ అన్న వాసు, నేహ,
సరణ్, నరేంద్ర ప్లీజ్. సారీ అండి, మీరేమనుకో. సతీష్ అన్న రండి. మా టీం అండి. మా టీంని ఎందుకు నేను స్టేజ్ మీద రమ్మన్నా అంటే, నాకు డైలాగ్ చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు వీళ్ళు నా వీళ్ళకి నేను వీళ్ళతో పాటు నేను ప్రాక్టీస్ చేసేవాడిని. నేను డైలాగ్స్ అని వీళ్ళు చెప్పేవాడిని, అప్పచెప్పేవాడిని. సో వీళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు సార్ బాగుంది బాగాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పేవారు. లేదన్నా మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చెప్పినప్పుడు నాకు అర్థం కాలే, ఏంట్రా నాకు అంత క్లోజ్ అయిపోయారు ఏంటి సడన్గా అని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్యామిలీ. అండ్ వీళ్ళు కాకుండా నేను ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పుకోలేదు ఎవరంటే కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు మాట వినకుండా ఎలా ఓకే చెప్పాలని చెప్పి మామూలుగా అర్థం కాలేదు. బట్ దాన్ని క్యాప్చర్ చేసిన శ్యామ్దత్ గారు, దాన్ని ఓకే చేసిన కార్తిక్కి, అండ్ మా సపోర్ట్ చేసిన మా కో యాక్టర్స్కి, మీ అందరికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకుమార్ గారు, ఆయన చెప్పి ఆయన ఒకసారి నా చూశారు, చూసి తేజ నువ్వు వాయిస్ ఎందుకు ఇస్తున్నావు, వాయిస్ అవసరం, వాయిస్ డబ్బులో చూసుకుందావు, నువ్వు ప్రస్తుతానికి జస్ట్ మామూలుగా నువ్వు చెప్పేసి అని చెప్పి సపోర్ట్ చేశారు. సుకుమార్ సార్, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక లెక్చర్తో బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళ కాలేజ్లో. నేను నా కాలేజ్లో లెక్చర్స్తో క్లోజ్గా ఉన్నా కానీ వాళ్ళు నన్ను తిట్టేవారు, బట్ మీరు తిట్టినా కూడా నాకు బాగుంటుంది. సుకుమార్ సార్, నాకు అసలే మ్యాథ్స్ రాదండి, మీరే దగ్గర నేర్పించాలి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను సపోర్ట్ చేశారు మామూలుగా కాదని, నెక్స్ట్ లెవెల్లో సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికంటే ముందుగా నేను లాస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ వన్ పర్సన్ అండి, అది మా తోటి హీరో బ్రహ్మాజీ గారు. మా బ్రహ్మాజీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఆయన పట్టించుకోకపోయినా పర్లేదు, మా హీరో గారికి నేను థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాజీ, థ్యాంక్ యూ బాజీ. అండ్ అలాగే ఆఖరికి లాస్ట్లో వచ్చేసరికి మీడియా వారికి, మీరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేసి, నన్ను నేను ఎంత కష్టంగా పడుతున్నా కానీ మన అందరూ సపోర్ట్ చేశారు. అలాగే కెమెరా పీపుల్ కానివ్వండి, ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ తేజ్. మీ జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు అన్నీ అయిపోయాయి, ఇంకా విజయాలు విక్టరీలు మాత్రమే ఉన్నాయి. అండ్ 21st మీరు సూపర్ విక్టరీని మీ లిస్ట్లో వేసుకోబోతున్నారు. విరూపాక్ష అనే సినిమా April 21st రిలీజ్ అవుతుంది, దయచేసి సినిమాని థియేటర్లో చూడండి, మిస్ అవ్వకండి. సినిమా అదిరిపోతుంది, మీ అందరి ఎక్స్పెక్టేషన్కి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతే, మీరు డేట్ చెప్పకపోయినా అందరికీ ఆ డేట్ తెలుసు, ఎందుకంటే మీరు ఇలా నిలబడాలి, మాట్లాడాలి అండ్ స్క్రీన్ మీద కనబడాలి అని ఎంతోమంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే April 25th మా హీరో గారు బర్త్డే, సో ఆ సెలబ్రేషన్స్ 21st నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బాజీ చెప్పేసా, April 25th బ్రహ్మాజీ గారు బర్త్డే అండి, సో 21st నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో మీ అందరు బ్లెస్సింగ్స్ తోటి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. అంతే, ఎన్నో బర్త్డే అండి, ఎన్నో బర్త్డే, 16th బర్త్డే, ఓకే అదే అనుకున్నా అండి, నేను 14 అనుకున్నా కొంచెం లెక్కల్లో పూర్ కాబట్టి. సో థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇలా చూడడానికి ఎంతోమంది కళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఎస్, 21st కోసం ఈగర్లీ వెయిటింగ్, మెగా అభిమానులు, మీ అభిమానులు అందరూ వెయిట్ చేస్తున్నాము. సో నేను ఇందాక చెప్పినట్టు విక్టరీని మీ లిస్ట్లో వేసుకోవాల్సిందే 21st. వి ఆల్ ఆర్ వెయిటింగ్. అది అవసరం లేదండి, ఇంకా పర్వాలేదు, మేము స్క్రీన్ మీద చూస్తాం. సో మీరు ఇక్కడే ఉండండి, మనం అంటే ఈ చిత్రాన్ని సృష్టించిన వాళ్ళని, ఆ సృష్టించడానికి ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళని, అంటే డబ్బులు ఖచ్చితంగా కావాలి కదండి, ఆయన సినిమాలో అది కనిపిస్తూ ఉంటుంది, కథకి ఏం కావాలో వారు అందిస్తూ ఉంటారు. సాయి తేజ్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము, అందుకనే ఆ బ్యానర్కి అంత పేరు వచ్చింది, ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాల కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాము. సో ఎస్వీసీసీ బ్యానర్ ద్వారా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ బి